వాస్తవానికి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఉద్యోగాలు వస్తున్నారు, ఉద్యోగాలు రాలేదు, మనకి ఇంకా ఏం రాలేదు, ఓన్లీ ఇదే నడుస్తుంది. పిల్లలు చాలా మంది మన పోలీసులు ఉద్యోగాలు ఇచ్చినారు, ఇంతవరకు వాళ్ళు రిజల్ట్ రాలే. ఉద్యోగాలు వచ్చినని చెప్పి పోలీసు వాళ్ళ రిజల్ట్ రాలేదు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తే కన్ఫామ్ అయితే కాదు తెలియదు. ఇంక ఇప్పుడు పేదలకు భూములు ఇస్తున్నారు ఇవ్వలేదు, ఇంకా గోల్డ్రక మన యాదవులకు గోల్డ్ ఇస్తున్నారు, రెండోది విడుతున్నారు, ఇంకా ఇస్తలేరు. కొన్ని బాధపడుతున్నాం మేము ప్రజలకు, ప్రభుత్వం వల్ల చాలా బాధపడుతున్నాం మేము. ఇంకా మాకు ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది కూడా అవుతుంది మాకు. ఇది సార్ ప్రభుత్వం మార్తీ ఏమైనా వేరే సంక్షేమం ఏమైనా చేంజ్ అవుతుందా అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు గొర్రకు బిడ్డలకు మేము బ్రహ్మాండంగా మేము ఉపాధి కల్పిస్తున్నాము, గొర్ర ఇస్తున్నాము, 21 పొట్టేలు 20 గొర్ర తమాష బల్సగా దూర గొర్రెలు తీసుకొచ్చి మంచిగా మందన చదువుతున్నాం. గొర్ర కుర్మలు ఆర్థికంగా బలవంతులయ్యి సమాజానికి చక్కని మాంసం అందించాలని మరి పెద్ద మనిషి ఏదో గొర్ర పంపి స్కీమ్ ఏదో కథ పిచ్చింది కదా, మరి ఆ కథ సంగతి ఎట్ట ఉంది, ఏంది కథ, ఏం చెప్పదలుచుకున్నావు? ఆ యొక్క స్కీమ్ మాత్రము ఉన్నది వాస్తవమే, కానీ ప్రజల దాకా వస్తలేదని మా యొక్క అభిప్రాయం. అది ఎక్కడ పోతుంది? మధ్యలో మధ్యలోనే పోతుంది. స్కీమ్ పెట్టాగానే సార్, స్కీమ్ పెట్టాగానే కాదు కదా, వచ్చే యాదవులకు అందాలి కదా. ఆ స్కీమ్ 20 గోల్డ్ ఒక పొట్టేలు అంటారు, ఆ పొట్టేలు ఉంటుంది 2 కిలోల పొట్టేలు, అందులో 10 గొర్రెలు 10 పిల్లలు, అది చెప్పడం 20 గోల్డ్ ఇచ్చుడు, 10 గోల్డ్ పిల్లలు అవి వచ్చినాక 4 మధ్యలోనే చచ్చిపోతాయి. ఎట్లా వాతావరణం పడక ఇచ్చేది ఒక దగ్గర, అదేదో స్కీము, అవే పైసలు బ్యాంకులు వేస్తే ఆర్థికంగా ఇంకే విధంగానైనా డెవలప్ అవుతుందేమో అని మా యొక్క అభిప్రాయం. మేమేమనుకుంటున్నాం అంటే ఇప్పుడు చేసి 20 ఏళ్ళు అయింది నాకు ఈ గ్రామ పంచాయతీని, అయితే ఇచ్చే 5 లక్షలు ఏదో మరి 60 ఏళ్ళు 62 ఏళ్లకు 61 ఏళ్ళకో తీసి పాడేస్తామని అన్నారు. ఆ తీసి పాడేసుకోనికి అవే 5 లక్షలు ఇచ్చి ఎలా కొడితే ఆడు సంతోషంగా పోతాడో ఏడ్చుకుంటూ పోతాడో తెలియదు, కానీ మరి అవి ఆ మనీ ఉండగానే 5 లక్షలు ఆయనకి ఇచ్చేలా కొడితే అయిపోతుంది కదండి. అయితే ఆయన చచ్చిపోతే పోయినాక 5 లక్షలు ఇస్తాడంట, సాయం చేస్తాడు. అయితే ఇప్పటికైనా కేసీఆర్ గారికి దయబుట్టి దయచేసి ఆయన కలుపు సలహా ఉండని, కానీ మా అందరినీ నెల మీద 6 రోజులు చేసినామండి, ఆ జీతం అడే పోయింది, మా బతుకులు పోవలేక బొగ్గులేక కంట్రోల్ పేందిని పోయి సమ్మె చేసినాం. రూపాయి ఆమదానం లేకుండా గుద్దెడ పెట్టుకొని చేసినాం, ఏమైనా ఇస్తాడేమో ఏమైనా చేస్తాడేమో అని ఆశకు. ఏం చేయలే అయ్యా, అది ఒకటి అంటుండు టీవీలలో, చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా. 8000 జీతం తీసుకుపోయి షాపు పోతే ఏమన్నా వస్తుందా మాకు? 8000 జీతం పొద్దున 5 గంటలకు వస్తే మళ్ళా సాయంత్రం 5 గంటల దాకా మీ డ్యూటీ చెయ్యాలి. మాకు ఏం సాయం చేస్తారు? మాకు ఏం సాయం లేదు. ఏమి చచ్చిపోయి నడిమింది, చచ్చిపోతే తిన్నది ఎందుకు? ఆయన ఇస్తే చెప్పుకుంటేది మా పిల్లలు ఎట్ట బతకాలి? 8000 జీతం తీసుకుపోయి కూరగాయల రేటు, నూనె రేటు, అన్నిటికీ రేట్లు పెరిగినాయి కదా, 8000 జీతంతో ఎట్లా బతకం మేము? చచ్చిపోయినాక ఎందుకు మరి ఎంతో నెలకో ఇంతో అంత ఎక్కువ చేస్తే మేము ఆ జీతంతో కొన్ని రోజులు బతుకుతాం, అది లేదు చచ్చిపోయినాక ఇస్తేంది ఇవ్వకుంటేంది.